రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము యోహాను రాసిన సువార్త 1:1-2. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ వాక్యముగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆదియందు వాక్యమున్నది, వాక్కు అనే దానిని దేవుడు పలికాడు. ఆది కాండములో మనము చూసినట్లయితే ఈ సమస్త సృష్టిని కూడా దేవుడు ఆయన యొక్క వాక్కు ద్వారానే సృష్టించినట్లుగా మనకు స్పష్టమవుతుంది. అయితే ఆ వాక్యమే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే తండ్రి యొద్ద కుమారుడు ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడంట, సమస్తమును ఆయన మూలముగా కలిగాయంట. అంటే సమస్త సృష్టిని సృజించిన వాడు, ఆకాశమును భూమిని, భూమిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి యొక్క ఆజ్ఞతో ఈయన సమస్తాన్ని సృష్టించినట్లుగా మనము ఈ వచనం ద్వారా తెలుసుకోవచ్చు. సమస్తము ఆయన మూలముగానే కలిగిందంట, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదంట. అంటే సమస్తానికి కారణభూతుడు, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారిగా మనం ఇక్కడ వాక్యం ద్వారా లోతుగా తెలుసుకోవచ్చు. అందుకే ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అని కూడా మనం చెప్తాము. అయితే ఆయన తన యొక్క మహిమను విడిచిపెట్టి ఈ లోకంలో నరావతారంలో వచ్చి మన యొక్క పాపముల నిమిత్తము శిలువ మరణము పొందాడు. అది కూడా దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే. సమస్తము ముందుగా మనకు ప్రణాళిక ప్రకారము జరుగుతూ ఉంది. అందుకే ఆయనను జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్లగా కూడా మనం చెప్తూ ఉంటాము. అంటే ఈ సృష్టికి ప్రారంభానికి ముందే ఆయన దీని యొక్క ప్రణాళికలో మన కోసము ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే సమస్తమును ఆయన మూలముగానే కలిగి ఉన్నప్పుడు సమస్తాన్ని అనుగ్రహించేది కూడా ఆయనే, మనము సమస్తాన్ని పొందుకోగలిగింది కూడా ఆయన ద్వారా మాత్రమే. అందుకే మనము గనక నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే యేసు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆయనే చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. ఎందుకంటే ఆయనలో జీవముంది. ఆ జీవం వల్ల ఉపయోగం ఏమిటంటే మనుషులు వెలిగింపబడతారు, మనుషులు నిత్యము జీవించగలుగుతారు. ఆయన యొక్క వెలుగును పొందుకొని వీరు కూడా వెలిగింపబడతారు. అందుకే ఆయనలో ఆ జీవం అనేది నిరంతరము ఉంటుంది. అదే నిత్య జీవము. ఆ నిత్య జీవాన్నే మనకి అనుగ్రహించాలి అని ఆయన కోరుతున్నాడు. దాని నిమిత్తమే ఆ నిత్య దేవాన్ని పొందటానికి అడ్డుగా ఉన్నటువంటి మన పాప దోషములన్నిటినీ ఆయన శిలువలో భరించి మన కోసము ఆయన మరణం చెంది బలియాగంగా శిలువలో అర్పించబడ్డాడు. మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మరి ఆ యొక్క జీవాన్ని మనము గనక పొందుకోవాలి అంటే ఈయనందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఎందువలన, ఆయనలోనే జీవముంది కాబట్టి, ఆ జీవమే మనుషులకు వెలుగు ఇస్తుంది కాబట్టి ఆయన ద్వారా మాత్రమే నీవు ఏదైనా పొందుకోగలవు. అదేవిధంగా సమస్తాన్ని సృష్టించింది కూడా ఆయనే కాబట్టి ఈ సృష్టిలో ఏది కావాలన్నా సరే ఆయన ద్వారా మాత్రమే నీకు సాధ్యమవుతుంది. క్రీస్తు ద్వారా నీవు పొందుకున్నది మాత్రమే సంపూర్ణమైనది. తప్పిస్తే ఈ లోకములో నీ యొక్క తెలివితేటల ద్వారా, నీ జ్ఞానం ద్వారా నీవు పొందుకున్నదంతా కూడా వ్యర్థమే. నీవు క్రీస్తు యొక్క ప్రేమతోనూ, ఆయన యొక్క కృపతోనూ ఏదైనా ఈ లోకంలో పొందుకుంటే అది నీకు నిత్య ఆశీర్వాదకరముగా ఉంటుంది.
మరి ఇలాంటి సమస్తమును సృష్టించిన వాడిని అదే కూడా ఆదియందు వాక్యముగా ఉన్నవాడిని ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడేటువంటి దేవుణ్ణి మనము గనుక విశ్వసించినట్లయితే ఎలాగు సమస్తము ఆయన మూలముగా కలిగిందో ఈ సృష్టిలో మనము ఈ లోకంలో జీవించేటప్పుడు కూడా మన జీవితాలలో ప్రతిరోజు ప్రతి క్షణము సమస్త విషయాలు కూడా ఆయన ద్వారానే కలుగుతాయి అలాంటి ధన్యత మనమందరము పొందుకోవాలి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనము ఉపయోగించుకోవాలి ఆ జీవాన్ని స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకుంటే మనము కూడా అనేకులకు వెలుగుగా ఉంటాము మనము వెలిగింపబట్టమే కాకుండా మనము అనేకులకు వెలుగుగా ఉండాలి వెలుగును చూపించాలి దారిని చూపించాలి అని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారము ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక ప్రకారము మనము కూడా లోబడి జీవించుదాము ఆయన ఎలాగైతే తండ్రికి లోబడి జీవించాడో మనము కూడా క్రీస్తు వలె మనము దేవునికి లోబడి జీవిద్దాము ఈ లోకంలో సమస్త విషయాలలో యేసును కలిగి జీవించడానికి కృప మనందరికీ తోడుగా ఉండాలని యేసు నామమున ప్రార్థించుచున్నాను ఆమేన్.